రాజన్న సిరిసిల్ల జిల్లాలో కౌన్సిలర్ల మున్సిపల్ సాధారణ సమావేశాలు జరుగుతున్నాయి. వేములవాడలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి అధ్యక్షతన సమావేశం జరిగింది. మీడియాని మీటింగ్కు అనుమతించకపోవడంతో బీజేపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ది అయినా అక్రమాలైనా మీడియాకు తెలియాల్సిందేనంటూ నిరసనకు దిగారు. మీడియాను అనుమతించాలంటూ మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. కోర్టులలో విచారణే లైవ్లో చూపిస్తున్నారన్నారు బీజేపీ నేతలు. మున్సిపల్ మీటింగ్కు మీడియాను ఎందుకు అనుమతించారంటూ ఫైర్ అయ్యారు. మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారన్నారు బీజేపీ కౌన్సిలర్లు. ఉన్నటువంటి అధికార పక్షం కానీ మరి వృధా అవుతున్నటువంటి ప్రజాధనాన్ని మరి మా గొంతు ద్వారా మరి ప్రజలకు వినిపించే యొక్క అవకాశం మరి మీడియాను అనుమతించకపోవడం వల్ల మరి ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారికి వినతిపత్రం ఇస్తూ మరి రేపటి నుంచి మరి మీడియాను అనుమతించే విషయంలో మరి పెద్ద ఎత్తున న్యాయ పోరాటాలు కూడా సిద్ధమవుతామని మరి ఎక్కడికక్కడ ప్రజాధనాన్ని వృధా కాకుండా చూసేటువంటి మా గొంతుగా మీడియా ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి మరి మీడియా యొక్క ఆవశ్యకతను మేము దృష్టిలో ఉంచుకొని ఈరోజు కమిషనర్ గారితో పాటు రేపటికి న్యాయ పోరాటాలు సిద్ధమవుతామని తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి మంత్లీ కూడా మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అవుతున్నాం, వార్డు సమస్యల గురించి చెప్పుతున్నాం. అయినా కూడా అధికార పార్టీ వాళ్ళు మీడియా వాళ్ళని రానియకుండా మన వార్డు సమస్యలు చెప్తే మన వార్డు ప్రజలకు కూడా తెలియాలి కదా. మన కౌన్సిలర్ అయితే మన ప్రజలకు ఏమేమి మన పనులు అవసరం ఉన్నాయో చెప్పుకుంటూ ఉంటే అది మళ్ళీ ప్రజలు వినడానికి కూడా ఏం లేదు. కాకపోతే మరియు మీడియా వాళ్ళని రానియకుండా చేస్తున్నారు. మన సమస్యలు మన మీటింగ్ హాల్లో క్లోజ్ అవుతున్నాయి తప్ప బయటకు మాత్రం ఏమైతే లేవు. ప్రతి మంత్లీ కూడా చెప్పడం జరుగుతుంది ఈ సమస్యలు ఉన్నాయి మా వార్డులో అని చెప్పి చెప్తున్నా కూడా మన వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ మున్సిపాల్లో మీటింగ్ హాల్లో మీడియా వాళ్ళు ఎందుకు రావద్దని ఈరోజు కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా నేను చర్య